వైసీపీ విజయం సాధించిన తర్వాత నిర్వహించే ఏపీ శాసనసభ తొలి సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. నాడు విపక్ష నేతగా సభను బహిష్కరించిన జగన్ నేడు సీఎంగా సభాప్రవేశం చేస్తారు. ఈ నెల 18 వరకు సభా కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల రణం ముగిసింది, సభాపర్వానికి తెరలేచింది. నేటి నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు మొదలవుతున్నాయి. ఈ నెల 18వ తేదీ వరకు సభ నిర్వహించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు, సభ్యుల ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ ఎంపిక, గవర్నర్ ప్రసంగం, ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడానికి మాత్రమే పరిమితం కానున్నాయి. అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదు అంటూ ప్రతిపక్ష నేతగా నాడు సభను బహిష్కరించిన జగన్ ఇప్పుడు సభానాయకుడిగా మళ్లీ సభలో అడుగు పెడుతుండడం విశేషం. 19 నెలల కిందట అంటే 2017 అక్టోబర్ 26న జగన్ తమ సభా బహిష్కరణ నిర్ణయం ప్రకటించారు. టీడీపీలో చేరిన వైసీపీ శాసనసభ్యులపై చర్యలు తీసుకునేదాకా సభలో అడుగు పెట్టబోమని తీర్మానించారు. సభకు రావాల్సిందిగా స్పీకర్ నుంచి పిలుపు అందినా జగన్ తన పట్టు విడవలేదు. పాదయాత్ర పేరిట ప్రజల్లోకి వెళ్లారు తప్ప అసెంబ్లీకి మాత్రం రాలేదు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు నవ్యాంధ్ర చరిత్రలోనే తొలిసారిగా కేవలం ప్రాంతీయ పార్టీలతో అసెంబ్లీ కొలువు తీరుతోంది. ఈ సభలో వైసీపీ, టీడీపీ, జనసేన సభ్యులు మాత్రమే ఉన్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేరుకుంటారు. ఆయనకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలుకుతారు. ఉదయం 11:05 ప్రొటెం స్పీకర్ శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు శాసనసభ్యునిగా జగన్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రమాణం చేస్తారు. తర్వాత మంత్రులు, మహిళా సభ్యులు, ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మిగిలిన వారందరి చేత పేర్ల అక్షరక్రమం ప్రకారం ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇవాళే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ముగించాలని నిర్ణయించారు. అది ముగిసిన వెంటనే స్పీకర్ ఎన్నికపై నోటిఫికేషన్ విడుదలవుతుంది. స్పీకర్గా సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఎన్నిక లాంఛనప్రాయమే. గురువారమే ఆయన అధ్యక్ష స్థానంలో కూర్చుంటారు. తర్వాత శాసనసభ వ్యవహారాల సలహా సంఘం, బీఏసీ సమావేశం జరుగుతుంది. ఎన్ని రోజులు సభను జరపాలి, ఏ అంశాలపై చర్చించాలనే విషయాలపై నిర్ణయం తీసుకుంటుంది. శని ఆదివారాలు సెలవిచ్చి ఈ నెల 18వ తేదీ వరకు సభను నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. బీఏసీలో చర్చ అనంతరం తేదీలు అధికారికంగా ఖరారవుతాయి. గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం శాసనసభలోనూ, శాసన మండలిలోనూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ్యుల ప్రసంగాలుంటాయి. ఇక సభానాయకుడైన ముఖ్యమంత్రి జగన్ ఛాంబర్ను అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణాచార్యులు సిద్ధం చేశారు. తెలుగుదేశం శాసనసభాపక్ష కార్యాలయం, శాసనసభ్యుల ఛాంబర్, వైసీపీఎల్పీ కార్యాలయం, శాసనసభ్యుల ఛాంబర్లపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సభాపతిగా తమ్మినేని సీతారాం బాధ్యతలు స్వీకరించాక ఆయన ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోవాలని శాసనసభ అధికార వర్గాలు ఉన్నాయి.